హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి గారు తమ కుటుంబ సమేతంగా ఈరోజు 2:00 మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారును భేటీ చేయడానికి వెళ్లారు. సైరా నరసింహారెడ్డి సినిమా కోసం ఎక్కువ షోలు పర్మిషన్ ఇచ్చినందుకు గాను కృతజ్ఞతలు చెప్పెక్కి మెగాస్టార్ కుటుంబ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకోవడానికి వెళ్లారని అందరూ అంటున్నారు. కానీ నిజానికి మెగాస్టార్ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వేరే కారణం ఉందట. ఆ కారణం ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము మీకు ఈ వీడియోలో చూపిస్తాం, రండి. మెగాస్టార్ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం పట్ల ఇటు సినీ తారాల్లోనూ రాజకీయ వ్యక్తుల్లోనూ తీవ్ర అలజడి సృష్టించింది. వీళ్ళిద్దరి భేటీ చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చపై మాజీ మంత్రి అయినటువంటి గంటా శ్రీనివాస్ గారు ప్రసంగిస్తూ, జగన్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎటువంటి బడా సినిమా తారలను కలుసుకోలేదని, చిరంజీవి వీరిని కలవడం వెనకాల ఒక అసలైన కారణం ఉంది అని, చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి రావచ్చు రాకపోవచ్చు అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ మెగాస్టార్ గారు జగన్ గారిని కలుసుకోవడం వెనకాల తమ సినిమాకు 6 షోల పర్మిషన్ ఇచ్చినందుకు గాను కుటుంబ సమేతంగా జగన్ గారిని కూడా సినిమా చూడవలసిందిగా ఆహ్వానించడానికి వచ్చారని చెప్తున్నారు అందరూ. చూశారుగా ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారు జగన్ గారిని కలుసుకోవడం వెనుక అసలైన కారణాలు ఇంకా బయటపడలేదు. అయితే వీరిద్దరి చర్చ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మెగాస్టార్ అభిమానులు మరియు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మెగాస్టార్ మరియు జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమానులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.